లేబర్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి కారణాలు లేబర్ ని ప్రేరేపిస్తాయనేందుకు స్పష్టత లేదు. రియల్ లేబర్ ఎప్పుడు మొదలవుతుంది, లక్షణాలు ఎలా ఉంటాయనేది గర్భిణులు తెలుసుకోవాలి. బేబీ బయట ప్రపంచంలోకి రావడానికి పూర్తిగా రెడీగా ఉన్నప్పుడు తల్లి శరీరంలో విడుదలయ్యే ప్రత్యేక హార్మోన్స్ ఆమె బ్రెయిన్ కి చేరడంతో అందుకు రియాక్షన్ గా లేబర్ మొదలవుతుంది. పొజిషన్ మార్చినా కూడా కాంట్రాక్షన్స్ తగ్గకపోగా ఇంకా తీవ్రమవుతూ ఉంటే ఒక నిర్ణీత గ్యాప్ లో లేదంటే ఒక పర్టికులర్ గ్యాప్ లేకుండా లేబర్ కాంట్రాక్షన్స్ తీవ్రతలో ఎక్కువవుతూ ఉంటే ఒక కాంట్రాక్షన్ కి మరోదానికి గ్యాప్ తగ్గాలి అనే రూల్ లేకపోవచ్చు. ఎర్లీ కాంట్రాక్షన్స్ అనేవి మొదట్లో పీరియడ్ పెయిన్స్ లాగా క్రింది కడుపులో లేదా లోయర్ బ్యాక్ లో రావచ్చు, కానీ ఆ పెయిన్స్ కాళ్లదాకా పాకే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తొడలు అంతకంటే పైభాగాల్లోకన్నమాట. పెయిన్ వచ్చే లొకేషన్ బట్టి రియల్ లేబర్ అని ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే ఫాల్స్ లేబర్ లో కూడా ఇలా వచ్చే అవకాశం ఉంది. ఒకే గుడ్డి గుర్తు ఏంటంటే ఎడతెరిపి లేకుండా తీవ్రతలో పెరిగే నొప్పులను రియల్ లేబర్ గా భావించాలి. ఫాల్స్ లేబర్ అంటే ఏంటి? ఇక్కడే ఎందరో గర్భిణీలు కన్ఫ్యూజ్ అయ్యేది, భయపడేది కూడా. లేబర్ నొప్పులు రెగ్యులర్ గా లేకుండా తీవ్రతలో పెద్దగా పెరగనంత వరకు వాటిని ఫాల్స్ లేబర్ గా భావించాలి. పొజిషన్ మార్చినా అటు ఇటు లేచి కదిలినా తగ్గుతున్నా రిలీఫ్ ఇస్తుంటే అవి ఫాల్స్ పెయిన్స్ అని గుర్తుంచుకోవాలి. కానీ ఒక్కోసారి ఇలా పొరపాటైన వారికి అవి రియల్ కావచ్చు. ఇదంతా కూడా ఆ సమయంలో మీ జడ్జ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ముదురు బ్రౌన్ రంగులో డిశ్చార్జ్ అవుతున్నా, కాంట్రాక్షన్ వచ్చినప్పుడు ఫీటల్ మూమెంట్ ఎక్కువగా ఉంటే వీటిని ఫాల్స్ లేబర్ పెయిన్స్ గా పరిగణించాలి. ఇన్ని మాటలు ఇప్పుడు చెప్పినా ఆ క్షణంలో టక్కున డాక్టర్ దగ్గరికి వెళ్లడమే మోస్ట్ ఆఫ్ అస్ చేసేది, కాబట్టి కంగారు పడకండి, బీ ప్రిపేర్డ్. ఇర్రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అనే మాట విన్నారు కదా, అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందుకు ఒక చిన్న రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా. కనీసం 5 నిమిషాలకు ఒకసారి వచ్చే కాంట్రాక్షన్స్ తీవ్రతలో పెరిగితే తప్ప హాస్పిటల్ కి వెళ్లనవసరం లేదని బర్తింగ్ క్లాసెస్ లో చెప్పారు. నాకు 5 నిమిషాల కంటే తక్కువ గ్యాప్ తో వచ్చాయి, తీవ్రతలో ఎక్కువవుతున్నాయి. ఒక గర్భిణి అన్న మాటలివి. ఏ ఇద్దరు గర్భిణుల లేబర్ అండ్ చైల్డ్ బర్త్ ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ బుక్స్ లేదంటే ఇతర రకాల కంటెంట్ ప్రకారం చెప్పేది సగటును జరిగేదే తప్ప అందరికీ అదే రూల్ వర్తించాలని కాదు. 20 నుంచి 60 సెకండ్స్ కాంట్రాక్షన్స్ ని స్ట్రాంగ్ పెయిన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక వీటి మధ్య గ్యాప్ అత్యధికంగా 5 నుంచి 7 నిమిషాలుగా చెప్పుకోవచ్చు. మళ్ళీ చెబుతున్నాం, ఇవి ఖచ్చితమైన నెంబర్స్ కావు. ఒకే గుడ్డి గుర్తు ఏంటంటే తీవ్రతలో పెరుగుతూ రెగ్యులర్ కానీ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో వస్తే అవి రియల్ కాంట్రాక్షన్స్ గా భావించాలి. లాంగ్ లేబర్ అంటే ఏంటి? ఇంతకు ముందు రోజుల్లో లాంగ్ లేబర్ అంటే 2 నుంచి 3 రోజుల పాటు పడే నొప్పులతో పోలిస్తే నేడు లేబర్ టైం మరింత తగ్గిపోయింది. ఇప్పటికీ రూరల్ ఏరియాస్లో ఇళ్ల దగ్గర ప్రసవం అయ్యే స్త్రీలు లాంగ్ లేబర్ పడుతూనే ఉన్నారు. బేబీ పొజిషన్, ఇతర ఫ్యాక్టర్స్ లేబర్ టైం మీద ప్రభావం చూపిస్తాయి. సాధారణంగా మొదటిసారి డెలివరీ ఎక్కువ సమయం పడితే 2 ఆ తర్వాతవి సులభమైపోతాయి కూడా. సగటున ఎర్లీ లేబర్ మొదలు చైల్డ్ బర్త్ వరకు మాక్సిమం 14 గంటలు మొదలు 18 గంటల సమయం పడుతుంది. షార్ట్ లేబర్ మాట వినడానికి బాగుంది కదా. షార్ట్ అంటే ఏదో 1-2 గంటల్లో లేబర్ అయిపోతుంది అనుకుంటే పొరపాటే. అంతకు ముందు పెయిన్లెస్ కాంట్రాక్షన్స్ రోజుల తరబడి పడి ఉండవచ్చు. ఈ క్రమంలో ఆమెకి తెలియకుండానే సర్వీక్స్ నెమ్మదిగా డైలేట్ అవుతూ ఉంటుంది. కానీ ఆమెకి కాంట్రాక్షన్స్ తెలిసేలోపు ఆమె ఫైనల్ స్టేజ్ లేబర్ లోకి వచ్చేసుండవచ్చు. ఇలాంటి కేసెస్ అరుదేం కాదు. మొదటిసారి డెలివరీ అయ్యే స్త్రీలలో షార్ట్ లేబర్ తక్కువ. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే HMB లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.